కరోనాపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ అడ్డుగా మారిందని, అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయిందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఒక 6 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవి కూడా జరిగిపోయి ఉంటే బాగుండేది, కానీ అలా జరగలేదని జాప్యం జరుగుతూ వస్తోందన్నారు జగన్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రక్రియ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందన్నారు జగన్. టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఏపీ సిఐడి విభాగం నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన భార్య రమాదేవికి నోటీసులు అందజేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో చంద్రబాబుతో పాటు నారాయణకు నోటీసులు ఇచ్చిన ఏపీ సిఐడి సెక్షన్ 166, 167, 217 కింద కేసులు నమోదు చేసింది. నారాయణ పేరును ఏటుగా చేర్చిన ఏపీ సిఐడి విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. నారాయణ విద్యా సంస్థలు, కార్యాలయాలు, నివాసాల్లో ఏపీ సిఐడి సోదాలు చేపట్టింది. సోదాలు చేస్తున్న సమయంలో అధికారులు ఇంట్లోకి ఎవరిని అనుమతించలేదు. విజయవాడ, హైదరాబాద్, నెల్లూరులో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికపై స్పష్టత వచ్చేసింది. కేంద్రం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో వైసీపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లే డాక్టర్ గురుమూర్తి పేరును వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి సీఎం జగన్ ను కలిశారు. తనను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ మెజారిటీతో గెలుస్తానని గురుమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ మానవ హక్కుల చైర్పర్సన్ గా హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎం సీతారామమూర్తి పేరు ఖరారైంది. సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం, న్యాయవాది డాక్టర్ జి శ్రీనివాసరావులను నియమించాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ సభ్యుల ఎంపికపై రాష్ట్ర మానవ హక్కుల కమిటీతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కమిషన్ చైర్పర్సన్ ఎంపికపై ఏర్పాటు చేసిన కమిటీ ఆమోదం తెలిపింది. వైసీపీ మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. విశాఖ వెంకట కుమారి, విజయవాడ భాగ్యలక్ష్మి, కర్నూలు బివై రామయ్య, ఒంగోలు సుజాత, విజయనగరం విజయలక్ష్మి, తిరుపతిలో శిరీష, గుంటూరు మేయర్ పదవికి మనోహర్, రమేష్, గాంధీ ఇద్దరిని ఎంపిక చేశారు. అంటే చెరో 2.5 ఏళ్లు అవకాశం కల్పించారు. ఇక అనంతపురం వసీం, చిత్తూరు ఎస్ ఆముద, కడప సురేష్ బాబు పేర్లను వైసీపీ ప్రకటించింది. విజయవాడ, విశాఖ విషయంలో మొదటి నుంచి అనుకున్న పేర్ల జాబితాలో విడుదల కాలేదు. విశాఖ 21వ కార్పొరేషన్ వంశీకృష్ణ శ్రీనివాస్, విజయవాడ పుణ్యశీల పేర్లు మొదటి నుంచి వినిపించాయి, కానీ చివర్లో వారికి అవకాశం దక్కలేదు. అయితే వారికి డిప్యూటీ మేయర్లుగా ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దళితుల పట్ల జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. ప్రజలు చంద్రబాబు గారి హయాంలో ఎటువంటి లబ్ధి పొందారో ఆలోచించాలన్నారు. నిజమైన ప్రేమ చంద్రబాబు చూపించారో, జగన్ చూపిస్తున్నారో దళితులంతా గుర్తు చేసుకోవాలన్నారు వర్లరామయ్య. అంతేకాదు, గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో దళిత భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లేదంటే వైఎస్ కుటుంబం ఆ భూములను అనుభవిస్తున్నట్లే లెక్క అన్నారు వర్ల. నేనంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం దళిత వర్గాల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నది. మొసలి కన్నీరు కారుస్తూ ఉన్నది. మొసలి కన్నీరు కార్చిందంటే నిన్న దగ్గరకు తీసుకొని లటక్కను పట్టేసుకుంటూ చంపేస్తుంది అన్నమాట. అందుకు మొసలి కన్నీరు కారుస్తుందని నువ్వు దగ్గరికి వెళ్తే నీ ప్రాణానికే అపాయము. ఆ సంగతి గమనించాలా. అదే ఇక్కడ జరుగుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు దళిత వర్గాల పట్ల చూపించే ప్రేమ మొసలి కన్నీటితో సమానం. అది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఏవైతే 680 ఎకరాలు నేను తిరిగి ఇస్తున్నానన్నారో అవన్నీ తిరిగి ఇచ్చారు. ఫలాన్ రోజున ఫలానా, ఫలాన్ రోజున ఇన్ని, ఫలాన్ రోజున ఇన్ని రిటర్న్ చేశారు. అవన్నీ ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వాటిని ఇంటర్న్ ఫలాన్ ఫలాన్ వారికి హ్యాండ్ ఓవర్ చేసింది, దఖలు చేసిందని చెప్పి మీరు ఒక ప్రకటన రిలీజ్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ కడపని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ కడప కలెక్టర్ ప్రకటన చేయకపోయినా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా స్వాధీనంలో ఒక్క ఎకరం కూడా లేదు అని శ్వేతపత్రం రిలీజ్ చేయకపోయినా ఇంకా దళిత వర్గాల భూములు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం
ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ వాటిని అనుభవిస్తున్నట్టే లెక్క. కావాలనే కుట్రపూరిత రాజకీయాలను జగన్ అవలంబిస్తున్నారని ఆరోపించారు మాజీ టీడీపీ మంత్రి నక్కా ఆనందబాబు. చంద్రబాబు గారికి సిఐడి నోటీసులు ఇవ్వడం అనేది పూర్తి అప్రజాస్వామికమన్నారు ఆనంద్ బాబు. దీన్ని అందరూ ఖండించాలన్నారు. మేధావుల మౌనం సమాజానికి కీడు కలుగుతుందన్నారు. అమరావతి నిర్మాణం చేయాలనే సమయంలో అసైన్డ్ భూముల విషయంలో నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతోనే జీవో నెంబర్ 49 తీసుకువచ్చారన్నారు. దీనిపై కేసు ఎలా పెడతారన్నారు. విశాఖలో జీవో 72 ఏ విధంగా తీసుకువచ్చారో సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి తప్పుడు విధానాలని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే అమరావతి నిర్మాణం చేయాలని తలంచినప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏలూరు టీడీపీ నేత మాజీ మంత్రి మాగంటి బాబు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల మాగంటి బాబు కుమారుడు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రామ్జీ మృతి చెందారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాగంటి నివాసానికి వెళ్లారు. అక్కడ నిర్వహించిన సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. మాగంటి కుటుంబం అనేక సేవలు అందించిందని చంద్రబాబు తెలిపారు. మాగంటి కుటుంబానికి అందరూ అండగా నిలబడాలన్నారు. ఏపీ సర్కార్ నిర్ణయాలను తప్పుబట్టారు టీడీపీ నేత మాణిక్యరావు. పిచ్చి ముఖ్యమంత్రి జగన్, పిచ్చి మంత్రి కొడాలి నాని దళితులపై లేనిపోని ప్రేమ కురిపిస్తున్నారన్నారు. అంతా ఒక పిచ్చి కథలాగే ఉంది గాని అంతకు మించి ఏమీ లేదన్నారు. చంద్రబాబు గారు దళితుల కోసం ఎంత కష్టపడతారో చర్చించడానికి వైసీపీ నేతలకు దమ్ముంటే ముందుకు రావాలన్నారు. కూడా మేము రుజువు చేశాం. అమరావతిని చంపడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఇన్సైడ్ టేరింగ్ అన్నారు, అక్కడ వరదలకి వరద ముప్పు ప్రాంతం అన్నారు, లేకపోతే ఇక్కడ కమ్మవాళ్ళు మాత్రమే ఉన్నారన్నారు. అనేకమైనటువంటి పిచ్చి ముద్రలన్నీ కూడా వేశారు. కోర్టులు లెంపకాయలేసి ఇటు కొట్టి. ఏపీకి రావాల్సిన రైల్వే ప్రాజెక్టుల విషయంలో అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందన్నారు టీడీపీ నేత రఫీ. లోక్సభలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీకి మొండి చేయి చూపించిందన్నారు. ఏపీ సర్కార్ కూడా రైల్వే ప్రాజెక్టు విషయంలో ఆర్థికంగా చేతులెత్తేసిన సందర్భం రాష్ట్రానికి చాలా దౌర్భాగ్యమన్నారు.